ఈ మధ్య మలయాళి నటి భావనపై ఆమె డ్రైవర్ ప్లాన్ ప్రకారం కారులో బంధించి లైంగిక దాడి చేసిన విషయం తెలిసింది అయితే ఈ విషయంపై భావన పెద్ద ఉద్యమం చేసింది అన్ని ఇండస్ట్రీలు ఆమెకు సపోర్ట్ గా నిలిచాయి అయితే భావనపై లైంగిక దాడి చేసిన వారిని చట్టం శిక్షించింది ఇక నటి భావన చూపించిన తెగువకు చాలా మంది హీరోయిన్లు ప్రేరణ పొందారు గతంలో తమపై జరిగిన లైంగిక దాడులు ఇండస్ట్రీలో తాము పడ్డ బాధలు ఒక్కొక్కటిగా చెబుతున్నారు ఈ వరుసలో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి రెజీనా కస్తూరి ఇలా కొంతమంది హీరోయిన్లు తమను కొంతమంది ఎలా అవమానించారన్న విషయాలు బయట పెట్టారు కస్తూరి విషయంలో మరీ దారుణంగా ఓ హీరో ఆమెను కోరుకున్నట్లు దానికి ఆమె అంగీకారం తెలుపకపోవడంతో రెండు మూడు సినిమా ఛాన్సులు మిస్ అయ్యేలా చేసినట్లు బాధపడింది తాజాగా ఇదే జాబితాలో మరో హీరోయిన్ చేరింది మలయాళంలో చాలా తక్కువ సినిమాలు చేసిన విపరీతమైన క్రేజ్ సంపాదించింది పార్వతీ మీనన్ కొంతమంది హీరోలు నిర్మాతలు దర్శకులు ఆ డిమాండ్ ను అంగీకరించకపోవడం వల్లే తనకు తక్కువ సినిమాలు వస్తున్నాయని కూడా తేల్చారు భూ చిత్రం ద్వారా కోలీవుడ్ కు పరిచయమైన తీర్చాలని తన ముందు ప్రస్తావన తీసుకురావడంతో తనకు ఇండస్ట్రీ పై అసహ్యం పెరిగిందని అన్నారు అంతేకాదు తమ కోరిక తీర్చలేదన్న అక్కస్సుతో సినిమాల్లో ఛాన్సులు రాకుండా చేస్తున్నారని అందుకే తాను చాలా కాలంగా ఖాళీగా ఉంటున్నానని తేల్చి చెప్పారు పడక గదికి రమ్మనే చేదు అనుభవాన్ని తాను ఎదుర్కొన్నానని చెప్పారు మలయాళంలో అవకాశాల పేరుతో హీరోలు దర్శకులు తనను పలుమార్లు పడకగదికి రమ్మన్నారని అన్నారు అంతేకాదు కొంతమంది సినీ ఇండస్ట్రీకి చెందిన వారు కూడా ఇదంతా మామూలే అని ఉచిత సలహాలు ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు